అగస్త్యాచల సంభూతాం పూర్వసాగరగామినీం సమస్తపాపహంత్రీం త్వాం సువర్ణముఖరీం శ్రియే మహాపాతక విప్లుష్టం గాత్రం మమ తవోదకైః క్షాళయామి జగద్ధాత్రి శ్రేయసా యోజయామ్యహం అని స్కాందపురాణం వైష్ణవఖండంలోని వెంకటాచల మహాత్మ్యంలో సువర్ణముఖి నది గురించి చాలా విశేషంగా తెలుపబడింది. అటువంటి సువర్ణముఖి నది దక్షిణ కైలాసము, శివానందైక నిలయము, సత్యవ్రత భాస్కర క్షేత్రము, విజ్ఞాన క్షేత్రము అయినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ భక్తుల యొక్క అభీష్టములను నెరవేరుస్తూ ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంది. ఇటువంటి ఈ సువర్ణముఖి నది శేషాచల పర్వతాల్లోని అగస్త్య పర్వతంలో పుట్టి తూర్పు సముద్రంలో కలుస్తూ అన్ని పాపముల్ని, అందరి యొక్క పాపముల్ని ప్రక్షాళన చేస్తూ ఉండేటువంటి ఓ సువర్ణముఖి, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అని భక్తులు ఆ నదిని ప్రార్థన చేయాలని, అదేవిధంగా మహాపాతకాలని, అదేవిధంగా నాకున్నటువంటి దోషములనంతా కూడా పోగొట్టి నీ యొక్క జలము పానము ద్వారా, స్నానము ద్వారా శ్రేయస్సుని, యశస్సుని కలిగించవలసింది అని ఈ నదిని ప్రార్థన చేయవలసి ఉంది. అలా ప్రార్థన చేస్తే భక్తుల యొక్క అభీష్టములంతా కూడా నెరవేరుతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయబడింది. అటువంటి సువర్ణముఖి నది ఈ శోభకృత నామ సంవత్సరం 2023 సంవత్సరం ఇప్పుడు కురిసినటువంటి వర్షాలకు పూర్ణమైనటువంటి ప్రవాహంతో నిండుగా ప్రవహిస్తుంది. అటువంటి నది యొక్క అనుగ్రహము, జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క అనుగ్రహం భక్తాదులకంతా కూడా కలగాలని, అందరికీ శ్రేయస్సు యశస్సు కలగాలని ప్రార్థిస్తున్నాం. స్వస్తి.